దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ల సాధనకై చెరుకు శ్రీనివాసరెడ్డి చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు టిపిసిసి అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ సంఘీభావం తెలిపారు. ఎన్నో వాగ్దానాలు చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు ఎన్నికల్లో ఏ బెనిఫిషియరీతో పెట్టారో అదే బెనిఫిషియరీలో ఏ ఒక్క అంశాన్ని మీరు పూర్తి చేశారని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాడవాడ ప్రజల్లో మేము అడుగుతా ఉన్నాం. అయ్యా కేసీఆర్ గారు మేనిఫెస్టోలో మీరు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకి మొదటి ముఖ్యమంత్రి దళితుడు అని చెప్పారే, దళితులు ముఖ్యమంత్రి చేశారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. ఈ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు, సొంత ఇల్లు సొంత స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పారు, ఎస్సీ ఎస్టీ సోదరులకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆదుకోవాలని రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మహోత్తరమైన కార్యక్రమాలు చేసి ప్రజలకు అండగా నిలిచి గొప్ప నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు వరకు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కానీ కేసీఆర్ గారు మీ అల్లుడు హరీష్ రావు గారు ఎన్నికల ప్రచారంలో దుబ్బాకు వచ్చి నాకు దుబ్బాక సిద్ధిపేట 2 కళ్ళు అని చెప్పినావు కదా, మరి దుబ్బాకను ఎందుకు అంధకారం చేస్తున్నావు మేము అడుగుతా ఉన్నాం. కేవలం ఎన్నికల ప్రచారంలోనే దుబ్బాక నాకు 2 కళ్ళు అని చెప్పింది, మరి ఈ దుబ్బాక ప్రజలు ఈ రోజు డబుల్ బెడ్రూమ్లు లేక రైతన్నలకు సరైన గిట్టుబాటు ధర లేక నష్టపరిహారం లేక ఈ రోజు రోడ్డు పెట్టుతా ఉంటే ఈ హరీష్ రావు దుబ్బాకకు వచ్చి ఎందుకు వాళ్ళకు అండగా నిలవలేదో మేము అడుగుతా ఉన్నాం. దయచేసి దుబ్బాక ప్రజలు మీరు నియోజకవర్గం డెవలప్ అయింది అంటే అది కేవలం చెరుకు ముత్తంరెడ్డి గారి ఆధ్వర్యంలోనే డెవలప్ అయింది. 2014 ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినా కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఒక రోడ్డు కానీ రైతన్నలకు ఏం బాగు చేశారో నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ పండించిన పంట హైదరాబాద్ లో ఈ రోజు ఇప్పటికి అమ్ముకుంటున్నారంటే దానికి పెద్ద మనిషి ముత్తంరెడ్డి గారికి కారణం. ఇక్కడ పండించిన పంట హైదరాబాద్ లో మార్కెట్ లో బోయినపల్లి మార్కెట్ లో తన దళారులకు చెందకుండా ఒక రైతు స్వయంగా అమ్ముకోవడానికి రైతన్నలకు ఐడి కార్డులు ఇప్పించిన ఘనత ముత్తంరెడ్డి గారిని. ఇక్కడ పండించిన పంట రైతులను హైదరాబాద్ తీసుకుపోవడానికి బస్సు సౌకర్యం కల్పించి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి రైతులకు హైదరాబాద్ పంపించే దిశగా ముత్తంరెడ్డి గారు సేవలు అందించారు. ముత్తంరెడ్డి గారు ఎన్నడూ ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నడూ గర్వానికి ఫీల్ కాకుండా ఒక రైతన్నగా ఒక పేద ప్రజలుగా ఎల్లప్పుడూ మీ మనసులో నిలిచిపోయినాడు. ఇప్పటికైనా